దొంగలు వచ్చారు, పెద్ద సొరంగం తవ్వేశారు, క్షణాల్లో బ్యాంకును దోచేసి మాయమైపోయారు. ఏంటి సినిమా గుర్తొచ్చిందా? ఇది హాలీవుడ్ మూవీ కాదు, హర్యానాలో డిటో ఇలాంటి దోపిడీనే జరిగింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద బ్యాంక్ రాబరీ ఇదే. హర్యానాలోని సోనేఫట్ జిల్లా గోహనా టౌన్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఉదయం బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ తెరిచిన మేనేజర్ కు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. బ్యాంక్ లో భారీ దోపిడీ జరిగింది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన దొంగలు 40 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో పాటు 360 లాకర్లలో 88 లాకర్లను దోచుకున్నారు. బంగారం నగదు ఎత్తుకెళ్లారు. మొత్తం లెక్కలేస్తే పోయిన సొత్తు కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. దోపిడీ ఎలా జరిగిందో తెలుసుకుని పోలీసులు కూడా షాక్ తిన్నారు. దొంగలు దర్జాగా సొరంగ మార్గంలో వచ్చి చోరీకి పాల్పడ్డారు. 125 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు ఉన్న ఈ సొరంగాన్ని చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు. ఎంత లేదన్నా ఇది తవ్వటానికి దాదాపు 4 రోజులు పట్టి ఉంటుంది. బ్యాంకుకు ఎదురుగా ఉన్న వీధిలోని ఓ ఇంటిని దొంగలు ఎంచుకున్నారు. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన కేటుగాళ్లు అక్కడే మకాం వేశారు. రాత్రులు తెగ కష్టపడ్డారు. ఇంటి నుంచి రోడ్డు కిందగా సరిగ్గా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకునేలా సొరంగం తవ్వుకున్నారు. బ్యాంక్ ఉంది, మంచి బిజినెస్ ఏరియాలో. అలాంటి చోట 4 రోజుల పాటు మాట వేసి కాజేశారంటే దోపిడీ దొంగలు ఎంత పగడ్బందీగా ప్లాన్ వేశారో అర్థమవుతుంది. స్ట్రాంగ్ రూమ్ కింద కాంక్రీట్ ఫ్లోర్ లేకపోవడంతో దొంగల పని సులువైంది. 4 రోజులుగా సొరంగం తవ్వుతున్నా ఎవరూ పసిగట్టకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగల్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. మరి ఆ దేశ ముదురు దొంగలు దొరుకుతారా?